హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేంద్ర. మీరు చూస్తున్నారు సురేంద్ర కొడూరు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గూగుల్ ఇది పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు, ఎందుకంటే దీని గురించి తెలియని వారంటే ఎవరు ఉండరు. ఫ్రెండ్స్, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ రోజుల్లో సెర్చ్ చేసేది ఒక గూగుల్లో మాత్రమే. అయితే గూగుల్లో ఎవరు సెర్చ్ చేయకూడని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకవేళ అవి సెర్చ్ చేసి చూస్తే మీ ప్రమేయం లేకుండానే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీడియోలో భాగంగా గూగుల్లో సెర్చ్ చేయకూడని విషయాలు నేను ఈరోజు మీకు తెలుపుతున్నాను. ఫ్రెండ్స్, సో ఓ లుక్ చేయండి. దీనిలో ఫస్ట్ది ఏమిటంటే ఆరోగ్యపరమైన విషయాల గురించి. గూగుల్లో మీ సింప్టమ్స్ చూసి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆరోగ్యంపై ఒక అంచనాకి రావద్దు. ఫ్రెండ్స్, కోట్లాది వెబ్సైట్స్ మీరు ఏది టైప్ చేసినా సమాధానం ఇస్తాయి. వాటిలో 90% డాక్టర్లు మెయింటైన్ కూడా చేయరు. అందులో జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళి మీకున్న సింప్టమ్స్ బట్టి రోగాన్ని నిర్ధారణ చేసుకొని హైరాణ పడితే మాత్రం చాలా ప్రమాదం జరిగే ఛాన్స్ మాత్రం ఉంది. ఫ్రెండ్స్, లేనిపోని ఊహించుకొని మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని గూగుల్ ఈ మధ్య ఒక కాన్ఫరెన్స్లో కూడా చెప్పింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బాంబులు తయారు చేయడం ఎలా. అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా కూడా బాంబులు తయారు చేయడం ఎలా, ఒకసారి ఎక్కువ మందిని చంపడం ఎలా అని సెర్చ్ చేస్తే మాత్రం అంతే సంగతులు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఆటోమేటిక్గా మీ ఐపీ అడ్రస్ సెక్యూరిటీ సర్వర్స్లో సేవ్ అయిపోతుంది. ఈ మాత్రం అనుమానం వచ్చిన ఐపీ అడ్రస్ లాంటి దారాన్ని పట్టుకొని ఆ దారం వెతుక్కుంటూ మీ ఇంటి లోపలికి వచ్చి మీ సిస్టమ్ ముందు నిలబడతారు పోలీసులు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మాదక ద్రవ్యాల గురించి. మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్, డ్రగ్స్ కంపోజిషన్స్ తయారు చేయడంపై కూడా కొంతమంది ఆన్లైన్లో వెతుకుతూ ఉంటారు. ఇది కూడా పోలీసులకు పట్టించేది. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేయకపోవడమే చాలా మంచిది. ఫ్రెండ్స్, ఒకవేళ చేస్తే మాత్రం రిస్క్ భరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి. ఫ్రెండ్స్, కడుపులో ఉన్నది ఆడ మొగ అని ప్రెగ్నెంట్ ఉమెన్ వెతుకుతూ ఉంటారు. కానీ అవన్నీ చాలా వరకు సైంటిఫిక్ ప్రూఫ్ లేని కంటెంట్, కాకపోతే జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతకవచ్చు. అయితే ఏమి తినాలి ఏం తినకూడదు అని నెట్లో చూసి ఫాలో అవ్వకూడదు అంటున్నారు డాక్టర్లు. ఫ్రెండ్స్, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి తను ఉన్న పరిస్థితి బట్టి ఎవరు ఏమి తినాలి అనేది డాక్టర్లు చెబుతారు. టెస్టులు చేశాక ఎవరు ఏ లోపంతో బాధపడుతున్నారో చూసి డైట్ను సజెస్ట్ చేస్తారు. కాబట్టి ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేయకపోవడం తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, చిన్నపిల్లల మందుల గురించి. చిన్నపిల్లల మందుల గురించి కూడా కొంతమంది వెతుకుతూ ఉంటారు. ఫ్రెండ్స్, అందులో ఏ మెడిసిన్కు ఎంత డోసు వేయాలని కూడా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ మందుల్లో చాలా రకాలు ఉంటాయి, వాటిలో ఏ మందు ఉంది ఎంత వేయాలనేది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. ఫ్రెండ్స్, కాబట్టి చిన్నపిల్లల ఆరోగ్యంతో ఆటలాడి ఎక్స్ట్రా డోసు వేసి వారి ఆరోగ్యాన్ని పాడు చేయవద్దని అంటున్నారు డాక్టర్లు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, క్యాన్సర్ సింప్టమ్స్. క్యాన్సర్ సింప్టమ్స్ గురించి చాలామంది వెతుకుతుంటారు. ఫ్రెండ్స్, ఇలా వెతుకుతుంటారని కూడా ఆన్లైన్ సర్వేలో తేలింది. ఫ్రెండ్స్, సాధారణంగా తల తిప్పడం, నీరసంగా ఉండటం, ఎక్కడో ఒక్క చోట నొప్పి వస్తే మాత్రం అది ఏంటో తెలుసుకోవాలని భయపడుతూ సెర్చ్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారంట. ఇంకా అలాగే క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, అవి ఏంటో టెస్టులు చేస్తే తప్ప డాక్టర్లకి అర్థం కాదు. మరి గూగుల్కి ఎలా తెలుస్తుంది? ఫ్రెండ్స్, ఒకసారి మీరే ఆలోచించాలి. కాబట్టి ఆరోగ్యం విషయంలో మాత్రం ఏదైనా సరే గూగుల్లో మాత్రం సెర్చ్ చేయవద్దు అనేది డాక్టర్ల మాట. ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఫ్రెండ్స్.